అబ్బాయి ఎక్కడున్నాడు? డాక్టర్ గారు వేరే హాస్పిటల్లో సర్జరీ కేసుకు అటెండ్ అవడానికి వెళ్లారు. ఫోన్ చేయమంటారా? అక్కర్లేదు, డ్యూటీలో ఉన్న డాక్టర్ని ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్పు. అలాగే మేడం, పేషెంట్ పేరు చెప్తారా? అవన్నీ తర్వాత రాసుకోవచ్చు, ముందు పేషెంట్ సంగతి చూడండి. వెళ్ళు. ఓకే. ఈయన గురించి చెప్పడానికి ఈయనకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. నిన్ను మీ అమ్మా నాన్నల కన్నా నేనే ఎక్కువగా అర్థం చేసుకున్నానమ్మా. అందుకే కన్నతల్లి నిన్ను బయటికి పొమ్మన్నా నేను నా ఇంటికి రమ్మంటున్నాను. రామ్మా, నీ బాధ్యత మేం తీసుకుంటాం. నా పెద్ద కొడుకు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తే నా చిన్న కొడుకు ఆ జీవితానికి ఓ దారి చూపిస్తానన్నాడు. నువ్వు ప్రేమించిన వాళ్ళు దూరమైతే నిన్ను ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోమని ఎక్కడా రాసిలేదు. నీకు మంచి చేయని ఆ దేవుణ్ణి నువ్వు మర్చిపోలేదే, మరి నీకు మంచి చేస్తానంటున్న మనుషులు ఎందుకు మర్చిపోతున్నావమ్మా? ఏంటి ఆ
తులసి, తులసి నువ్వు బాబా, పాప పాపని సుమారు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళి బాబా, బాబా పాప పాపని సేవ్ చేయి బాబా, పాపని కాపాడు బాబా, ప్లీజ్ బాబా సేవ్ చేయి బాబా, వెళ్ళి బాబా. తులసి ఇన్నేళ్ల తర్వాత అయ్యో నా గురించి తర్వాత, ముందు పాపని కాపాడు, ముందు వెళ్ళి పాపని సేవ్ చేయి, లేదంటే రౌడీలు పాపని కూడా చంపేస్తారు, వెళ్ళి బాబా. సరే సరే, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఓకే? అలాగే ఇక్కడే ఉంటాను, ముందు వెళ్ళు, తొందరగా వెళ్ళు, వెళ్ళు. నీకే చెప్పేది కూర్చో. అరే కూర్చో. ఏయ్ ఏయ్ ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు? గుడికి వెళ్ళొచ్చారా? కార్ పంచర్ అయింది సార్. మరి అమ్మా? ఆటోలో బయలుదేరారు, కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు సార్. రాలేదా? ఎక్కడికి వెళ్తానంది? మీ అన్నగారి దగ్గరికి. ఏమైనా? మా అన్నయ్య దగ్గరిక. వాడి పేరు నా దగ్గర ఎత్తికి బతికిపోయావు. మా అమ్మతో అన్నావు, కార్ టైర్లో నీ మొహం కూడా పంచర్లు పడి ఉండేది. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు ఫోన్ కూడా చేయలేదు. హలో వికాస్, నేను రా. అమ్మా ఎక్కడున్నావు? మన హాస్పిటల్లోనే. హాస్పిటల్లోనా? ఏమైందమ్మా? కంగారు పడకు, నాకేం కాలేదురా.
నేనింకా ఇంటికి రానందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావేమోనని ఫోన్ చేశాను. అసలు నువ్వు ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? ఏదో లేరా, ఓ పెద్ద మనిషికి ఆరోగ్యం బాగోకపోతే మన హాస్పిటల్కే తీసుకొచ్చాను. పాపం నేను గాని లేకపోతే నడి రోడ్డు మీద అనాథలా పడిపోయేవాడు. అరే రే, ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటే ఇప్పుడు నేను మాట్లాడతాను. నేను నీ తల్లినని ఇక్కడ అందరికీ తెలుసులేరా. నాకు మంచి ట్రీట్మెంటే ఇచ్చారు, ఆ పెద్ద మనిషికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, టెస్ట్లవి చేయిస్తున్నాను, డబ్బులు మాత్రం కట్టలేడు రోయ్. పాపం బతికి చెడిన వాళ్లా ఉన్నాడు. మరీ నేనంత కమర్షియల్ డాక్టర్ని కాదులేమ్మా, పేదవాళ్ళకి ఫ్రీగానే చూస్తున్నాను. సరే, నన్ను అక్కడ రమ్మంటావా? ఎందుకు? నువ్వేదో ఆపరేషన్ చేయడానికి వెళ్ళావంటగా అలసిపోయి వచ్చుంటావు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, భోంచేసి రెస్ట్ తీసుకో. పోనీ కారు పంపమంటావా? డ్రైవరు పంచర్ వేయించి తీసుకొస్తాడు. వాడు పంక్చర్ వేయించుకుని ఇక్కడికే వచ్చాడులే, కారు పంపిస్తాను. సరే, ఉంటాను. జాగ్రత్త, బాయ్. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. ఇంతకు ఆయన పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? ఇంతకు ముందు తలకేదో దెబ్బ తగిలిందట, సర్జరీ కూడా చేశారట. జీవితాంతం మందులు వాడాలి, మరి ఈయన వాడుతున్నట్లేదు. అయితే ఇప్పుడేం ప్రాబ్లం లేదుగా? నథింగ్ టు వరీ, హీస్ ఆల్ రైట్. ఆ మెడిసిన్స్ ఏవో మన మెడికల్ షాప్ నుంచి తెప్పించండి. అలాగే మేడం. నేను ఒకసారి పేషెంట్ చూడొచ్చా? షూర్, వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ డాక్టర్. సమయానికి మీరే లేకపోతే రోడ్డు మీద అనాథ శవంలా పడుండేవాణ్ణమ్మా. మీరు రక్షించింది నన్ను కాదు, నా భార్యని. అది ఒంటరిది కాకుండా కాపాడారు. అవన్నీ మీరేం ఆలోచించకండి, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. అందుకే సమయానికి దేవుడు నన్ను రప్పించాడు. ఇందులో నేను చేసిందేమీ లేదు, ఇది మా అబ్బాయి హాస్పిటలే కాబట్టి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే జరిగింది. అలాంటి పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి, మందులు రాగానే మీ ఇంటికి తీసుకెళ్తాను. Oh, my God.
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? పాప కనిపించింది. పాప కనిపించిందా? ఈ శాంతి ఎవరో ఎందుకు వచ్చిందో, ఎన్ని రోజులుంటుందో అర్థం కావట్లేదు.